హాయ్ ఫ్రెండ్స్, మీ జయలక్ష్మి. ఈరోజు చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో ముందుగా తెలుసుకుందాం. ముందుగా కళాయి తీసుకొని నూనె వేసిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సువాసన కోసం కొన్ని లవంగాలు కూడా వేసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుందండి కూర. చికెన్ కర్రీ విధానం ఎలాగో మీకు ఈజీగా చెప్తాను. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఎందుకంటే చికెన్ కర్రీ తొందరగా అయ్యే విధానం కోసం నేను ఈ ప్రిపరేషన్ చేశాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి అటు ఇటు కలియబెట్టి మంచిగా మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు మగ్గనిస్తే పసుపు వాసన రాకుండా ఉంటుందండి. దీనివల్ల కలర్ఫుల్గా కూడా ఉంటుంది పసుపు, దానివల్ల యూస్ చేస్తాము. అండ్ ప్రతి కూరల్లో కూడా మనం పసుపు అనేది యూస్ చేసుకోవాలి. 1, బ్యాక్టీరియాను చంపుతుంది. 2, కూర కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఉల్లిపాయ కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. నేను కేజీ చికెన్ తీసుకొచ్చానండి, దానికి సరిపడా వేసుకోవాలి. 1/2 స్పూను అని చెప్పను, మీరు మోతాదులో వేసుకోండి. ఎప్పుడు కూడాను ఆ చికెన్ని కాసేపు 1-3 మినిట్స్ అల్లం పేస్ట్ మగ్గనివ్వండి. చక్కగా బాగుంటుంది, అల్లం కంపు రాకుండా ఉంటుంది. ఈ చికెన్ అందులో వేసిన తర్వాత అటు ఇటు కలిపెట్టేసి 1-4 మినిట్స్ అలా ఉంచండి కాసేపు. దానివల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది వాసన ఉండదు మనకి. చికెన్ కూర తిన్నామంటే స్మెల్ వస్తే కనుక మనకి నచ్చదు. స్మెల్ అంటే నీసు వాసన వస్తుంది కదా, అది కనుక వస్తే తినలేము కర్రీ. సో దీన్ని అల్లం పేస్ట్లో అటు ఇటు కలియబెట్టి 3-4 మినిట్స్ ఉంచుకోండి. అలా అయిన తర్వాత కొంచెం నీరు అల్లే కూడా వస్తుంది మనకి, దీనివల్ల కూడా అవుతుంది. దాన్ని మళ్ళీ అటు ఇటు కలిపెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనం టమాటా 1-2 అందులో వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. చికెన్ కూడా మెత్త మెత్తగా అమ్మి అమ్మిగా ఉంటుంది. మామూలుగా చికెన్ ఉడికే కొలది గట్టిగా అవుతుంది కదా. మనము ఇప్పుడు కనుక చికెన్లో అంటే మళ్ళీ లాస్ట్లో వేస్తే అంత మెత్తదనం రాదు, ఇప్పుడే వేసుకోవాలి. వేయటం వల్ల చికెన్ మెత్తగా ఉంటుంది. సో దీన్ని అలా కాసేపు టమాటా కూడా మగ్గనిచ్చిన తర్వాత దీనిలో కల్లుప్పు యూజ్ చేస్తే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఏదైనా వాడచ్చు. ఉప్పు తగినంత అంటాం కదా, తగినంత కాదు చూసుకోండి. అలాగ మనం కర్రీస్ మీద ఎప్పుడైనా సరే చక్క చుట్టూరు చల్లితే దానికి సరిపడా అర్థమవుతుంది. ఒకరవ తక్కువైనా పర్వాలేదు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా కర్రీస్ ఇలాగ మనం వేసుకుంటే సుమారు అనేది మనకు అర్థమైపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా. గరం మసాలా అంటే మీకు తెలిసిందే కదా, అది చికెన్ మసాలా పౌడర్స్ అమ్ముతారు, అవైనా వాడుకున్నా ఓకే. దాన్ని వేసి కొత్తిమీర కూడా ఇప్పుడే వేయటం వల్ల ఏమవుతుందంటే దాంట్లోనే కుక్ అయిపోద్ది. తర్వాత కొత్తిమీర అలా తీసి పెట్టడం, టమాటాలు ఏరుకోవటం ఇలాంటివి ఏమి ఉండవు. మీకు మొత్తం కూడా కర్రీలో చక్కగా స్మాష్ అయిపోయి మీకు గ్రేవీ అనేది దీని ద్వారా యూజ్ అయ్యిద్ది. చూడండి, మనం కూరల్లో కొత్తిమీరని అవని ఇవన్నీ తీసి పక్క పెడుతూ ఉంటాం కదా, టమాటాలని. మీకు ఈ కూర అయిపోయే వరకు కొత్తిమీర కానీ టమాటా కానీ ఏమి కనిపించదు. అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటాం. ఎండాకాలం గసగసాలు వేస్తే కూర మళ్ళీ నైట్కి తిందామన్నా వాసన వచ్చేస్తుంటుంది, తినలేము. సో కొబ్బరి కలుపుతారు, కొంతమంది కొబ్బరి పడదు. ఇవేమీ లేకుండా కూడా గ్రేవీ ఎలాగా అంటే ఇలాగా కొంచెం మంచిగా అయితే బాగుంటుంది. ఇప్పటికే 30-40% కుక్ అయింది. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఎందుకంటారా, చికెన్ ఎంత బాగా ఉడికిస్తే హెల్త్ కూడా అంత మంచిది. కోళ్ళలో ఉన్న రోగాలు ఉంటాయి కదా, ఆ రోగాలు కూడా మనకి రాకోకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతిదీ మంచిగా ఉడకనిచ్చి తింటేనే మనకు ఆరోగ్యం. అందులో నాన్ వెజ్ మాత్రం చాలా బాగా ఉడకనివ్వాలండి, లేకుంటే హెల్త్కి మంచిది కాదు. హాఫ్ బాయిల్ అనేది వెజిటేబుల్స్కి మాత్రమే మంచిది. ఈ నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా బాగా కుక్ అయితే మనం హెల్తీగా ఉంటాము. సో
అలాగా అన్నీ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత చక్కగా మీకు అలా నీరు వచ్చింది. నేను మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. పాప మంచి సువాసన వస్తుందమ్మా కొంచెం వేయవా అంది. మీరు ఎప్పుడైనా కర్రీస్ వండినప్పుడు మీకు వాసన వచ్చిందంటే అన్నీ సరిపోయినట్లేనండి. దాన్ని బట్టి కూడా మీరు మళ్ళీ ఉప్పు సరిపోలేదేమో, కారం సరిపోలేదేమో, ఇలా చేసి కూరపాటు చేసుకుంటాం. అలా అవసరం లే, మంచి సువాసన వచ్చిందంటే అన్నీ సరిపోయినట్లే. సో దాన్ని ఒక 10 నిమిషాలు మంచిగా పెద్ద మంట మీదే ఉడకనిద్దాము. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు చికెన్ అటు ఇటు కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు కనుక మనం ఉంచినట్లయితే చక్కగా కుక్ అయిద్ది, టేస్టీగా కూడా ఉంటుంది. సో దీన్ని చూసారా గ్రేవీ ఎలా వస్తుందో. ఇంకా కొంచెం సేపు మళ్ళీ కూడా మనం చూద్దాము. ఒక అలా అటు ఇటు తిప్పి దగ్గరికి అడుగు అంటుకోకుండా చూసుకోండి. మీకు గ్రేవీ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. మీకు టమాటా ముక్కలు అవి వేసినట్లు ఇవి ఏవి ఎక్కువ కనిపించట్లేదు. అందులో మొత్తం మిక్స్ అయిపోయింది, ఫుల్ గ్రేవీ వచ్చింది. నేనేమి యాడ్ చేయలేదు, మీరు కూడా చూసారు కదా. అల్లం పేస్ట్, మసాలా, టమాటాలు 2, ఉప్పు, కారం, చికెన్ మసాలా ఇవి యాడ్ చేశాను కదా. చూసారా వేడివేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కనుక ఇలా చేసుకొని ట్రై చేసుకొని తినచ్చు. థ్యాంక్ యూ.